కరోనా లాక్డౌన్ అనంతరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ అన్ని సదుపాయ వస్తువులను పాటాంచెరువు నియోజకవర్గ పాఠశాలలో కల్పించాలని సంగారెడ్డి జిల్లా పాటాంచెరువు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి సూచించారు. పాఠశాలతో పాటు ఇంటర్ డిగ్రీ తరగతులను పునఃప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే మహిపాల్ తెలిపారు. పాఠశాలలో కళాశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలో సాగునీటి పరిశుభ్రత ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన అధికారులను కోరారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో మరుగుదొడ్లను శుభ్రం చేయించి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటాంచెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అరిసిపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, ఉపాధ్యాయులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ ఇంకా స్టార్ట్ కాకుండా ఉన్నాయి. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మన పాఠశాలలన్నీ ఎక్కడెక్కడ మూలపడి పాల్పడ్డాయి. పిచ్చి మొక్కలు అన్నీ ఇంకా బాత్రూమ్ డోర్స్ నల్లాలు డ్రింకింగ్ వాటర్ క్లీనింగ్ అంతా ఎక్కడక్కడ మూలపడ్డాయి. కాబట్టి రీఓపెనింగ్ అయింది కాబట్టి రోజువారీ మన ఇల్లు శుద్ధి చేసుకునే ఏదో మూలంగా నమ్మో విషయాలు కరోనాలు వస్తామని బీమాలు వస్తామని. కాబట్టి చిన్నపిల్లలు జాగ్రత్త తీసుకోవడానికి మన జిల్లా స్థాయిలో మంత్రి గారు, కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా మన మీటింగ్ పెట్టి మన డైరెక్షన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ అన్నీ అధికారికంగా చెప్పిన డైరెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనము మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి మన పాఠశాల, మన పిల్లలు, మన నియోజకవర్గం, మన గ్రామం ఆలోచన అందరి మీద బాధ్యత పెట్టి అందరినీ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆ పాఠశాల జరుగుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తున్న బాధ్యత మనపై ఉంటుందన్న ఆలోచనతోటి మిమ్మల్ని అందరికీ ఆహ్వానించి సకాలంలో వచ్చినందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వేదికపై నాశనమైన పెద్దలందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మన జిల్లా మన కలెక్టర్ ఆఫీస్లో మంత్రి గారు, కలెక్టర్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మీ మన బాధ్యతను పూర్తి స్థాయిలో పాఠశాలకు అందించి మన కాన్షియస్కి, మన గ్రామానికి, మన ప్రాంతానికి పిల్లలకు ఇది జరిగింది, ఇది చెడ్డది రాకుండా మనం అందరం ప్రికాషన్ తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలంతా పేద పిల్లలు, ఉద్యోగం కలిగిన వారు ప్రైవేట్ పాఠశాలలు, హాస్టల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, మన దగ్గర అన్ని హాస్టల్స్ ఇంకా కొంతమంది హాస్టల్స్ వాళ్ళు ప్రిన్సిపల్స్ రాబెట్టున్నారు. వాళ్ళని రేపు మళ్ళా మోడల్ స్కూల్స్ వాళ్ళని, హాస్టల్స్ వాళ్ళని ప్రిన్సిపల్ని పిలిచి పర్సనల్గా కూర్చోబెట్టి వాళ్ళకి మాట్లాడటం. ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలకి, మన పిల్లలు వాళ్ళకి కరెస్పాండెన్స్ పిలిచి రేపు వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు మనం తీసుకున్న ప్రికాషన్ ఏ విధంగా తీసుకుంటామో వాళ్ళు ప్రైవేట్ యజమాని కాబట్టి వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. ఇది ప్రభుత్వ పరిమితి తీసుకునే ప్రికాషన్స్ కాబట్టి మన మన పరిధిలో మన మన ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు అన్ని రకాల సహాయ